గుంటూరు జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయని హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించడంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణపై జిల్లా అధికారులతో ఆమె గుంటూరు కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 150,000 పరీక్షలు చేస్తే 10,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలో 2,000 బెడ్స్ తో ఇప్పటికే 11 హాస్పిటల్లో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 3,000 బెడ్స్ తో మరో 12 ప్రైవేట్ హాస్పిటల్స్ ను సిద్ధం చేశామని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న పేషెంట్ ను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో వారిని తిరిగి వెనక్కి పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని హోమ్ మంత్రి సుచరిత హెచ్చరించారు. సిటీ స్కాన్ చేసినా గాని తెలుస్తుందని ఇప్పుడు ఏదన్నా చిన్న చిన్న వ్యాధులకు కూడా అన్ని రకాల టెస్టులు చేయిస్తున్నప్పుడు ఏదో ఒక టెస్ట్ ద్వారా మళ్ళీ ఒక వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఊపిరాడకెళ్తున్నారు, అది కరోనా పేషెంట్ అవ్వచ్చు కాకపోవచ్చు, ఆ కోవిడ్ లక్షణాలు కనపడితే పంపించేయద్దు. ఇప్పుడు అతని ఆ పేషెంట్ని స్టేబుల్ చేయాల్సినటువంటి బాధ్యత డాక్టర్స్ మీద ఉంటుంది. అలా చేయకుండా పంపించేసినప్పుడు అతని దారిలో చనిపోవడం జరుగుతుంది. అప్పుడు అకారణంగా ఒక వ్యక్తిని ప్రాణాలు కోల్పోయినటువంటి అవకాశం డాక్టర్స్ కల్పించకూడదు కదా. అది మేము చెప్తుంది, మీరు ముందు పేషెంట్ని స్టేబుల్ చేయండి, స్టేబుల్ చేసిన తర్వాత ఆ ఏ కోవిడ్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయండి తర్వాత, అది మేము అంటుంది. అంటే 4,500 కోవిడ్ కేర్ సెంటర్ బెడ్స్ ప్లస్ హాస్పిటల్కి వచ్చేసి దగ్గర దగ్గర మనకు 2,700 ప్లస్ అదే 3,750 ఏమో కోవిడ్ హాస్పిటల్స్లో బెడ్స్ అండి, కోవిడ్ కేర్ సెంటర్స్లోనేమో 4,500. అంటే మనకు కొన్ని అసిమ్టమాటిక్స్ పాజిటివ్స్ వస్తున్నాయి, అలాంటి వాళ్ళని కోవిడ్ కేర్ సెంటర్లో పెడతాము, లేదా సిమ్టమ్స్ కొన్ని ఉన్నాయి అలాంటి వాళ్ళని హాస్పిటల్లో పెడతాం. అంటే కొంతమందికి హోమ్ ఐసోలేషన్ ఫెసిలిటీ కల్పించుకోగలిగే వాళ్ళు ఉంటారు. అంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉండి కూడా వైద్యం చేసుకుంటే తగ్గుతుందని కూడా మనం చెప్తూ ఉన్నారు కొంతమంది వాళ్ళ అనుభవాలు. మనం ఇంట్లో మనకు సౌకర్యం ఉందనుకోండి, మీరు ఇంట్లో ఉండి కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అలాంటి పేషెంట్లకు కూడా ఆ అవకాశం కూడా ఉంది. అంటే పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉంటాము అంటే దానికి లోకల్ ఏఎన్ఎంస్ ఉంటారండి, వాళ్ళు ఏ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది అన్నది వాళ్ళు చెప్తారండి. అంటే దానికి మల్టీవిటమిన్స్ అంటే చెప్తున్నారు కదా, జింకోవిట్, సి విటమిన్, డి విటమిన్, ఫీవర్ ఉంటే పారాసిటమల్. మనకి ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే మనం సీరియస్ కండిషన్ కింద తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడు హాస్పిటల్కి కంపల్సరిగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.